ఇవిగోండి పండుమిరపకాయలను ఈ విధంగా చక్కగా వల్ చేసేసుకొని కడిగేశాను నేను. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసేసుకుందాము. చాక్ పెట్టి కట్ చేయొచ్చు, లేదంటే కనుక చేతితో విరగ కొట్టవచ్చు. చింతపండు అవి 1/2 కేజీ పండుమిరపకాయలు అన్నమాట మనం తీసుకున్నది. చింతపండు ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకొని ఈ విధంగా చక్కగా ఉడికించేసుకోవాలి వాటర్ వేసి. ఇప్పుడు దీన్ని కూడా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా ఉడకపెట్టేసుకున్నాము, చూస్తున్నారు కదా. ఇదేంటంటే గోంగూర అనమాట. ఈ గోంగూరని మనము తీసుకొని కాళ్ళు అవి తీసేసి మంచిగా కడిగి ఆరబెట్టి ఉప్పు ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసేసి ఒక బాక్స్లో పెట్టేసి ఉంచాను నేను. పండుమిరపకాయలు వచ్చినప్పుడు తీసుకొని ఈ చట్నీ అయితే చేద్దామనే ఉద్దేశంతో ముందుగానే తీసుకున్నాను అనమాట. అయితే దీని వీడియో అయితే మిస్ అయింది. గోంగూర కడగడము, తొడయాలు తీయడము అవన్నీ ఏం పెద్ద ప్రాసెస్ కాదు కాబట్టి అది తీయలేదు. ఓకే అండి, ఈ గోంగూరని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. 1/2 కేజీ పండుమిర్చి, ఇది 1/2 కేజీ గోంగూర అనమాట. దీనిలోకి 150 గ్రామ్స్ చింతపండు. గోంగూర అనేది మంచి గోంగూర అంటారు కదా, అది అనమాట. ఇది పులుపు అనేది అస్సలకే ఉండదు, అందుకని మనం ఒక 150 గ్రాముల వరకు చింతపండు అనేది వేసుకోవాల్సిందే. ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిల్లా. వీటిని వేపేసి పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఆవాలు కూడా, ఉల్లిపాయలు కూడా చక్కగా ఇలా ఒలిచేసుకున్నాము. వీటిని పొట్టు తీసేసేసి మనము గ్రైండ్ చేసేసుకుందాము. ఈ పొట్టు ఉంది కదా, ఇది తీసేయాలన్నమాట. తీసేసేసి పండుమిరపకాయలతో పాటే గ్రైండ్ చేసేద్దాము. ఇన్స్టెంట్ అని చెప్పాను కదా, అంత ఈజీ వేలో అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే వీటిని ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకొని మనం ఈ విధంగా ముక్కలుగా మొత్తం కట్ చేసినాక మీకు చూపిస్తాను. కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పండుమిర్చి చక్క ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసిన తర్వాత మనం ఉడికించుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సగం సగం వేసుకుని తర్వాత మనం రెడీగా పెట్టుకున్న గోంగూర ఏపి ఉంచాం కదా, అది కూడా ఈ గోంగూర ఇలా వేసేసుకోవాలి. ఇలా 3 కలిపేసేసి గ్రైండ్ చేసుకుని తర్వాత దీనిలోకి ఆవుపిండి, మెంతిపిండి వేసుకోవాలి. నేను ఉప్పు, చింతపండు, గోంగూర ఇవన్నీ మిక్స్ చేశాను. వీటన్నిటిని కలిపి ఈ విధంగా యాడ్ చేసేస్తున్నా. మనం 1/2 కేజీ గోంగూర, 1/2 కేజీ పండుమిర్చి, 150 గ్రాములు చింతపండు, 1 గిద్ద గ్లాసు అంటే ఒక చిన్న గ్లాస్ అన్నమాట ఉప్పు. గోంగూర వేపేటప్పుడు ఉప్పు వేసి వేపాము, రోట్లో వేసేటప్పుడు ఉప్పు వేసి తొక్కామన్నమాట, అందుకని కొంచెం ఉప్పు చూసుకుని వేసుకుంటుంటే సరిపోతుంది. ఇదిగోండి చక్కగా గ్రైండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకి. ఇలా ఉంటే చాలు, మరీ మెత్తగా కాటుకులాగా రుబ్బకూడదు. మాగి మంచిగా స్మూత్గా అదే తయారవుతుంది తర్వాత. మాగి అంటే కొన్ని రోజులు ఉంచుతాం కాబట్టి అప్పుడు మాగుతుందని అర్థం. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం. చక్కగా ఒక బౌల్లో వేసేసుకుంటే గింజలు అవి ఉన్నాయి కదా, అవి తర్వాత మనకి చక్కగా మ్యాష్ అయిపోతాయి, అయినా చట్నీ కూడా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. ఈ విధంగా ఒక బౌల్లో వేసే మిర్చిలో మంచి నీరుంది, అందుకోసం అని చెప్పి మిరపకాయలలాగా వేసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మనం తీసుకున్న 1 గ్లాస్ ఉప్పులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేసేసుకుందాం. ఫైనల్లీ ఇదైతే రెడీ అయిందండి. కాబట్టి వెల్లుల్లిపాయలు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్లేదు, చక్కగా పచ్చళ్ళ వేశాక మాగి పులుపు లాక్కుని టేస్ట్గానే ఉంటుంది. కూడా వేసేసాను అనమాట ఈ చట్నీ. ఇదంతా మిక్స్ చేసుకుందాం, తర్వాత చేద్దాం. ఎందుకంటే మెంతిపిండి ఆవపిండి కూడా వేసాక చేస్తే ఒకేసారి అయిపోతుంది. దంచాను మెంతిపిండి ఏమో 1-2 స్పూన్ల వరకు వేస్తే సరిపోతుంది.
ఆవుపిండి మాత్రం ఒక చిన్న గ్లాస్కి సగానికి వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే అండి, ఈ విధంగా ఈ పౌడర్లు యాడ్ చేసేసుకుని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారా అండి, చట్నీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. చక్కగా మొత్తం మిక్స్ చేసేసాను పండుమిరపకాయ. చూసారుగా ఇలా ఉంటేనే మాగి బాగుంటుంది. మాగడం అంటే నిల్వ అయినాక మంచిగా జ్యూసీగా తయారవుతుందని అర్థం అన్నమాట. మా అత్తగారు మాగడం మాగడం అంటారు, అందుకే నాకు కూడా అలానే వస్తుంది. ఏమంటారో నాకైతే తెలియదు. ఓకే అండి, రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం కొంచెంగా తాలింపు పెట్టుకుంటే, కొంచెం కొంచెం అంతంత తీసుకోవడం, తాలింపు పెట్టుకోవడం చేస్తే బాగుంటుంది అన్నమాట.